కోజనరేషన్ అంటే ఏమిటి? కోజనరేషన్ అంటే కంబైన్డ్గా హీట్ అండ్ పవర్ రెండింటిని జనరేట్ చేయగలిగి ఎలక్ట్రిసిటీని వేస్ట్ నుంచి ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని మనం కోజనరేషన్ అని పిలుస్తామన్నమాట. మనకి జనరల్గా అయితే కోల్, నాచురల్ గ్యాస్, న్యూక్లియర్ ఎనర్జీ వాటి నుంచి డైరెక్ట్గా హీట్ని ప్రొడ్యూస్ చేసి హీట్ ద్వారా డైరెక్ట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం, అంతేనా? కానీ ఇక్కడ కోజనరేషన్ అనేటువంటి దాంట్లో ఎస్పెషలీ వేస్ట్ మెటీరియల్స్ ఇవేవైతే ఉంటాయో వాటిని తీసుకొని వాటి నుంచి ఒకవైపు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి రిమైనింగ్ హీట్ ఏదైతే ఉంటుందో దాన్ని హీట్ ఎనర్జీగా వాడుకుంటాము, దాన్నే కోజనరేషన్ అని పిలుస్తామన్నమాట. కోజనరేషన్ అంటే ఎలక్ట్రిసిటీని వేస్ట్ హీట్ నుంచి కూడా తయారు చేయడం. ఎలక్ట్రిసిటీ వస్తుంది, హీట్ కొంత వేస్ట్గా వాటర్ రూపంలో ఇలా విడుదల చేస్తూ ఉంటారు, దీని నుంచి కూడా తయారు చేస్తే దాన్నే కోజనరేషన్, కో అంటే కంబైన్డ్ అని అన్నమాట. ఇది ఒక ఎనర్జీ ఎఫిషియెంట్ మెథడ్గా చెప్పొచ్చు పవర్ ప్రొడక్షన్లో. వీటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వేస్టేజ్ని మినిమైజ్ చేయొచ్చు.